విద్య కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా మన రాష్ట్ర దేశ భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పురిటిపెంటలోని ప్రభుత్వ పాలికోనత పాఠశాలలో 1.94 కోట్లు ఆర్ఎంఎస్ఏ నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అందరికీ చదువు అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో విద్య కోసం కోట్లాది రూపాయలను కేటాయిస్తూ తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదించని చెప్పారు. నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేశారని అన్నారు. ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతో డ్రాప్అవుట్ నివారణకు అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. జగనన్న విద్య కానుక, వసతి కానుక, విద్యా దీవెన, ఆంగ్ల మాధ్యమ బోధన తదితర ఎన్నో పథకాలను విద్యార్థుల కోసం అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇంతకుముందు స్కూల్లో నుంచి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా, శుభ్రంగా ఖర్చులు ఉన్నాయా, శుభ్రంగా క్లాస్ రూమ్లో ఫర్నిచర్ ఉందా, టీచింగ్ చెప్పడానికి వచ్చి బోర్డ్స్ సైన్ బోర్డ్స్ ఉన్నాయా లేవా, అలాగే లైటింగ్ ఉందా లేదా, ఫ్యాన్ ఉన్నాయా లేదా, లేదా టాయిలెట్స్ బాలబాలికి టాయిలెట్స్ ఉన్నాయా లేదా, ఆ టాయిలెట్స్ ఉంటే వాటికి రన్నింగ్ వాటర్ ఉందా లేదా, అవన్నిటికి శుభ్రంగా సున్నాలు వేసి నీట్గా చూడడానికి ఆ పరిసర ప్రాంతంతో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉన్నదా లేదా, దానికి కాంపౌండ్ ఉన్నదా లేదా, ఇంతకుముందు స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు స్కూల్ ఎలా ఉండేది అని పిల్లలకి ఒక వాతావరణాన్ని, ఒక మంచి వాతావరణాన్ని కల్పించి విద్యాభివృద్ధి జరగాలనేది ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి తాలూకా ఇది భయించే. సో కాబట్టి ఆ ఆలోచనతోనే ఇవాళ కార్యక్రమాలు చేస్తాం. అందరూ భాగంగానే ఇవాళ ఈ ఆచరణ కూడా ఇవాళ ఓపెన్ చేసి తలదీయంగా ఇది ఆచరణ తీసుకొచ్చేయడానికి ఈ కార్యక్రమం చేస్తుంది. అయితే ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఇంకొక విధమైన ఇంకో విషయం కూడా ఉంది. ఇప్పుడు ఇప్పుడే తెలిసింది ఇది యాక్చువల్గా ఇది బాలబాలికలు ఇది ఇక్కడ తోలుతున్న ఈ ఆడపిల్లల కోసం ఇక్కడ నాస్తుంది. ఇది ఈ బాలికల కోసం కట్టింది ఇది. అయితే బాలిక కూడా శాంక్షన్ రాలేదని ఇప్పుడు అందుకే ఖాళీగా ఉంచే బదులు మరి డిగ్రీ చదువుకున్న ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక అతిపదంలో ఉన్న వాళ్ళకి నేను పెడతాను. త్వరలోనే ఇంకో బిల్డింగ్ నుంచి శాంక్షన్ చేయించి ఆ శాంక్షన్ బిల్డింగ్లో నుంచి ఈ డిగ్రీ స్టూడెంట్స్ అక్కడికి పంపించి ఈ కాలేజీ పంపించి ఇది హాస్టల్గా ఇప్పుడు డెడికేటెడ్గా ఈ పిల్లలకి సంతూరుకు ఈ శాంక్షన్ హాస్టల్ లేదు. ఒక హాస్టల్ శాంక్షన్ చేయాలి, ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయాలి, అప్పుడు ఈ పిల్లల్ని ఇక్కడ తీసుకోవాలి. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మరి వాళ్ళ ఫుట్లోనే చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనం మనం అప్పుడు ఏంటంటే ఈ కాంపౌండ్ అంతా ఇది ఒక రెసిడెన్షియల్ స్కూల్ లాగా, రెసిడెన్స్ హాస్టల్ లాగా, రెసిడెన్స్ స్కూల్ హాస్టల్ లాగా ఈ కాంపౌండ్ అంతా తయారవుతుంది. అది ఆ కార్యక్రమాన్ని త్వరలోనే చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. మరి దాంతోపాటు మా డిగ్రీ కాలేజీ, డిగ్రీ కాలేజీ అంకా ఎన్నికల ముందు హైదరాబాద్గా జీవో ఇచ్చారు, కానీ వాళ్ళు దాన్ని ప్రారంభం చేయలేపారు, కాలేజీని శాంక్షన్ చేసి దానికి కావాల్సిన చేయలేపారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా అప్లాస్ అయిన తర్వాత ఆ కాలేజీని ప్రారంభం చేసి దానికి టెంపరీగా మా జూనియర్ కాలేజీలోను అలాగే డాక్టర్ మూర్తి గారు తలగారు ఇంట్లో ఉన్న దాంట్లో దానికి ఒక రెండు మూడు తీసుకుని లైబ్రరీలో రెండు మూడు తీసుకొని దాంట్లో మరి కాలేజీని రన్ చేస్తున్నామని ఎమ్మెల్యే గారు అప్పుడే చెప్పారు. దానికి ఒక 5 ఎకరాల ల్యాండ్ కూడా మనకి అయిపోతున్న అవసరం, దానికి ఎలా చేసి గవర్నమెంట్ కూడా దానికి 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చాం. 150 కోట్ల మంది ప్రధానికి ఉంటే అందులో 542 ఎంపీలు ఉంటారు, అందులో పెద్దబాబు ఒక ఎంపీ 550 కోట్లలో 542 మంది అందులో ఒకడు, అలాగే 5 కోట్ల మంది ఉంటే 158 ఎమ్మెల్యే ఉంటే అప్పలాన్స్ ఒక ఎమ్మెల్యే. అంటే అంతమందికి మనకే అవకాశం ఎందుకు ఇచ్చారు దేవుడు, అవకాశం ఎందుకు ఇచ్చారు ఈ ప్రజలు, మన తాలూకా బాధ్యత మనకు గుర్తారు కానీ మనకంటే ఇంకా లేరా, అది భగవంతు చూసిన మన తల్లిదండ్రులు చేస్తున్న మనం మనకి ఇచ్చిన అది పడుతున్న సుఖతం మనకి ప్రదించిన అదృష్టం. ఆ దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ కార్యక్రమాలు చేస్తాం కూడా. కాబట్టి దయచేసి మరి ఇక్కడ ఉన్న ప్రజాపతి అందరూ మీరు కూడా మీ ఊరు ఎంతమంది ఉన్నాయో నేను సర్పంచ్ అయ్యాను, నేను ఒక్కడే నేను కూడా ఎందుకు అవ్వలేకపోతే అదొక గౌరవం, నేను ఎంపీ పెరేయంటే అదొక గౌరవం, డెప్యూటీ చేయమంటే అదొక గౌరవం అంతమందిలో. కాబట్టి మన బాధ్యత మనం గుర్తుడికి ఆ కార్యక్రమాలు చేయాలని ప్రతి సర్పంచ్ కానీ ఎంపీటీని కానీ ఎంపీపీని కానీ ప్రతి ఒక్కరిని కూడా మరి నేను కోరుకుంటూ అలాగే పిల్లలందరూ కూడా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఏవైతే ఉందని మీకు చెప్పాను మళ్ళీ నేను దాన్ని పరిశుభ్ర చేసి మళ్ళీ మీరు నా జ్ఞాపకం చేయకూడదు, నేను పరిశుభ్ర చేసి
మేము ఎమ్మెల్యే గారితో